ఐ థింక్ అనిల్ గారు హిమ్సెల్ఫ్ ఇస్ వెరీ రిలేటబుల్ పర్సన్. Yes, that's true. Very true. అందరూ కనెక్ట్ అయిపోతారు మీకు అనిల్ గారు. అంటే మనం కామెడీ ఫిల్మ్స్ తీసే చాలా మంది లేదా చేసే చాలా మందిని కూడా చూస్తూ ఉంటాం, కానీ దే మైట్ నాట్ బి సో యునో హిలేరియస్ ఆర్ ఫన్నీ ఆఫ్ సెట్స్. లైక్ మీరు ఏం మాట్లాడినా అందరికి ఎవరితో ఏ ఏజ్ గ్రూప్ తో వాళ్ళతో అలాగే మాట్లాడేస్తుంటారు, కలిసిపోతూ ఉంటారు. అందుకే అనుకుంటే ఇలా అందరూ కనెక్ట్ అయ్యే పాయింట్స్ ఎంచుకుంటూ ఉన్నారు మీరు. అంటే నాకు బేసిక్గా మిడిల్ క్లాస్ మెంటాలిటీస్ అంటే చాలా ఇష్టం. నేను పెరిగిన వాతావరణం, నేను చిన్నప్పటి నుంచి చూసిన ఫిలిమ్స్ కూడా కొద్దిగా ఆ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ అంటే ఎక్కువ ఇష్టపడతాను. అందుకే రాసేటప్పుడు కొద్దిగా కేర్ తీసుకుంటాను, ఎక్కువ మందికి రీచ్ అయ్యేటట్టు ఉంటే బాగుంటుంది అని ఆ స్టోరీ రైటింగ్లో కూడా అది కేర్ తీసుకుంటాను. అందుకే మేబీ F2 అనేది నిజంగా గేమ్ చేంజింగ్ ఫిల్ ఫామ్. ఆ సినిమాతో టోటల్గా నాకు చాలా వేరే కైండ్ ఆఫ్ ఆడియన్స్ అందరూ నాకు యాడ్ అయ్యారు. ముందు వరకు ఒక జర్నీ, F2 నుంచి ఒక జర్నీ నాకు. సో దట్స్ ఐ వాంట్ టు సేవ్ దట్ బ్యాంక్. సో ఫ్రమ్ నౌ ఆల్సో నేను ఒక ఫిల్మ్ బ్రేక్ ఇచ్చిన ఒక ఫిల్మ్ ఐ విల్ డూ ఇన్ దిస్ జోనర్. ఓకే, అంటే జోనర్ అంటున్నారు, జోనర్ అంటే ఫ్యామిలీ జోనర్, ఇదర్ F4 ఆర్ ఎనీథింగ్, ఎనీ కైండ్ ఆఫ్. ఓకే, కానీ ఇందాక నేను అన్నట్టు భార్యా బాధితులు అనేది యూనివర్సల్ పాయింటే, దాని భాషతో దేశంతో సంబంధం లేదు, అందరు కామన్. అలాగే మనీ ఈజ్ ఆల్సో యూనివర్సల్ పాయింట్. సో అసలు ఎక్కడి నుంచి వస్తుంది మీకు ఈ ఐడియా, ఓకే ఈసారి మనీ మీద చేద్దాం, ఫుల్ ఫన్ వర్కౌట్ అవుతుంది అని ఎందుకు అనిపించింది? అంటే F2 తర్వాత ఇంకేం టచ్ చేయాలి అని అనిపించినప్పుడు నాకు ఫస్ట్ కనిపించింది మనీ. అదిగాక ఈ పాండమిక్ జరుగుతున్న ప్రాసెస్లో, అంటే పాండమిక్ ఇంకా అప్పటికి స్టార్ట్ అవ్వలేదు, ఓకే, బట్ మేము స్టోరీ మీద కూర్చున్న తర్వాత స్టార్ట్ అయింది. అప్పుడు ఇంకా ఎక్కువ మాకు కాన్ఫిడెన్స్ పెరిగింది. సో అంటే మనుషులకి మనీ ఇంపార్టెన్స్ ఎంత ఉంటుంది, సో అది లేకపోతే ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి అనేది మనకి నేచరే చెప్తుంది. సో అంటే ఎక్కడో ఒక చోట మనీ అనేది మనుషులకి తీసుకునే వెళ్ళే ప్రాసెస్లో దానివల్ల ఇబ్బందులు కలగవచ్చు, దానివల్ల మంచి కలగవచ్చు. సో మనం దాన్ని ఎలా ట్రీట్ చేస్తున్నాం, ఆ ప్రాసెస్ని మనం ఎలా డీల్ చేస్తున్నాం అనే పాయింట్ ఒకటి జెన్యున్గా చెప్దాం అనిపించింది. సో ఎంత నవ్వించినా F2 కూడా అంతా నవ్వించి ఒక కంటెంట్ చెప్పాం. సో F3 కూడా అంతా నవ్వించి ఒక మంచి కంటెంట్ చెప్తున్నాం. అక్కడ నాజర్ గారి రోల్ వాళ్ళ ద్వారా కూడా ఒక సిన్సియర్ కంటెంట్ అనేది చెప్పారు. సో దీంట్లో కూడా మనీ గురించి, డబ్బు గురించి, మనిషి లైఫ్ ని డబ్బు ఎలా రూల్ చేస్తుంది అనే దాని గురించి ఒక కంటెంట్ చెప్తున్నాం. అమేజింగ్. ఓకే, అండ్ మెహరీన్ బాడీ లాంగ్వేజ్ కానీ ఆ మ్యానరిజమ్స్ చూసి మేము షాక్ అయ్యాం. అసలు మెహరీన్ ఇలా కూడా చేయగలుగుతారా, ఆ కూర్చునే విధానం కానీ, you know, the typical middle class getup kani adanta, how could you pull that off, Mehreen asalu? Actually, I normally sit on the sofa only like this. Matlab Mehreen, this is like ippudu maamuluga Mehreen, like just trying to, you know, but Mehreen, like at home, Mehreen in front of friends, it's like that only. You know, ippudu like I'm never dressed up. Okay, like, that is just me as a person. And అది జ్యువెలరీ చూడగానే ఐ థింక్ ఆల్ విమెన్ బిహేవ్ లైక్ దిస్ ఓన్లీ, లైక్ దట్స్ ఆర్ ఇంటర్నల్, యూ నో, ఓ మై గాడ్ ఐ వాంట్ దిస్ ఆల్సో, ఇది ఇది, యూ నో, బట్ దెన్ వీ నో, ఓకే, బట్ దెన్ ఇట్స్ ద ఓన్లీ ఓకే బ్యాంక్ బ్యాలెన్స్ ఆల్సో చూడాలి, యూ నో దట్, సో ఇట్స్ ఆల్సో దట్ థింగ్ ద విల్ ఓకే ఐ జస్ట్ డూ విత్ దిస్ ఓన్లీ. బట్ మనకి యూనో మొత్తం జ్యువెలరీ స్టోర్ కావాలి. కానీ అనిల్ గారు మ్యాజిక్ చేసేస్తారండి, మీరు ఆడవాళ్ళ మీదే సెటైర్ వేస్తారు, మళ్ళీ ఆడవాళ్ళకే నచ్చేలా వేస్తారు, ఇదేంటో అసలు అర్థమే కాదు. అందమైన నిజాలు. చంద్రముఖి అని మమ్మల్ని అన్నారు, అయినా మేము ఒప్పుకోవాల్సి వస్తూ ఉంటుంది. అలాంటిది మీ జ్యువెలరీ షాప్ ఎక్స్పీరియన్స్ చెప్తారా మాకు? జ్యువెలరీ షాప్ అంటే నేను తక్కువ సార్లు వెళ్ళాను వైఫ్ తోటి, ఎక్కువ సార్లు వెళ్ళాలి, ఎందుకంటే కాడిచ్చి వదిలేస్తారు అంతే బెటర్. ఎందుకంటే మనం ఆ స్పేస్ లో ఉంటే మనం వాళ్ళని రిస్ట్రిక్ట్ చేయాల్సి వస్తుంది, రిస్ట్రిక్ట్ చేసామా అబ్బో అది పెద్ద వారం అవుద్ది, పో నీకు ఏం కావాలి అది తీసుకోబని జస్ట్ స్టే అవే. బట్ ఒక 5-6 సార్లు మేబీ కలిసి వెళ్ళినట్టున్నాం. బట్ సెలక్షన్ ఇట్స్ ఎ ప్రాసెస్, అది గోల్డ్ షాప్ లోకి వెళ్ళాక కూడా నచ్చింది తీసేసుకుంటారు జెంట్స్. జనరల్గా మెన్ ఎలా ఉంటుంది అంటే వెళ్ళిపోయి షాపింగ్ వెళ్ళాలి, లేడీస్ షాపింగ్ అలా ఉండదు కదా, చూసి నచ్చినవి మొత్తం పక్కన పెట్టి మళ్ళీ దాంట్లో చూసి మళ్ళీ దానికి రేట్ రాపిచ్చి మళ్ళీ అయ్యేయించి ఇయ్యేయించి, అబ్బో ఇట్స్ లైక్ ప్రాసెస్. చాలా ఎక్స్పీరియన్స్ ఉందండి. సో కాబట్టి సో అది ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ ఒక తెలియని గ్లో వస్తుంది జ్యువెలరీ షాప్ లోకి లేడీస్ వెళ్ళగానే, అంటే అన్నాను అంటారు మగవాళ్ళు ఎప్పుడో ఒకసారి డబ్బులు ఇస్తారు, ఇచ్చే ఎన్ని డబ్బులతో మేము ఒకటి కొనుక్కోవాలంటే దానికి మరి అంత ఆలోచించాల్సి వస్తుంది. బట్ హిలేరియస్ అండి నిజంగా. ట్రైలర్ అయితే మేము ప్రతి ఫ్రేమ్ ప్రతి డైలాగ్, అంటే యూజువల్ గా ట్రైలర్ అంటే ఒక అప్స్ అండ్ డౌన్స్, అందులో కూడా వేరే
బట్ నాన్ స్టాప్ అన్నమాట, అసలు ఫన్ అమేజింగ్.